పేరు వెంకటప్ప. మాకు ఏ ఊరు ఇది? ఏపులపల్లి సార్. ఏపులపల్లి ఏ మండలం? వానికంటి బాగా పంట వస్తా వచ్చింది సార్. పెరిగినా నాలుగు మాటలు ఇయాలే ఈటు పోతుంది అనుకున్నావా? అది ఎక్కితంటే పోతాను. ఏమి అనపల? అనప చెట్లే సార్. అనప చెట్లు? అనప చెట్లు అంటే అక్కడ తమిడి చెట్లు కానీ అంతే సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది చేసి? 8 రోజులు 9 రోజులు అయింది సార్. దీపావళి పండుగ కంటే ముందు నాటిన సార్. ఎన్ని సార్లు పెరిగినారు? 3 మాటలు 4 మాటలు పెరిగినా సార్. 4 మాటలు పెరిగినారు. ఎంత డబ్బులు వచ్చి ఉండొచ్చు? వచ్చింది అప్పుడు రేట్ తక్కువ అని వచ్చింది సార్. జీవామృతం ప్రతి జీవామృతం ఎన్ని రోజులకు ఒకసారి వేస్తున్నారు? 15 రోజులకు అట్లా వేస్తాం సార్. 20 రోజులు కానీ 15 రోజులు కానీ. డ్రమ్ముకి ఎంత కలుపుతారు? 10 లీటర్లు గంజు సార్, 10 లీటర్లు పేడ, ఓకే, 2 లీటర్లు ఉలవపిండి సార్, 2 లీటర్ 2 కేజీలు బెల్లం, ఇంకా అంత మన్ను వేస్తే కలుపుతాము. పుట్టమట్టి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అట్లా పారిస్తాం. ఇంకా ఏమేం పంటలు ఉన్నాయమ్మా ఇందులో? ఏం పంటలు సార్? టమాటాలు పెట్టినాం, వంకాయ పెట్టినాం, బెండకాయలు పెట్టినాం, వంకాయ పెట్టినాం సార్. అంతా ఈటిపోతున్నాయి. మళ్ళీ ఎక్కిందంటే అక్కడ వంకాయ చెట్లు కానీ మళ్ళీ పోతు. ఇది చీనీనా నిమ్మనమ్మా? చీనా సార్. చీనీ మొత్తం 6 పంటలు ఉన్నాయా? 6 పంటలు ఉన్నాయి. 6 పంటలు ఉన్నాయి. చుట్టూ వాటర్ క్రాప్ కూడా వేస్తారు. కాకర వేసారు. గట్ల మీద ఏమేశారమ్మా? గట్ల మీద చుట్టూ ఏమేశారు? చుట్టూ ఈ కాకర చెట్లు, బీర చెట్లు పెట్టినాం సార్. మొత్తం 8 పంటలు అయినట్లు అటు అట్లా తీసారా? ఏమన్నా పంట తీసుకున్నారా? తీసినా సార్. 400-500 వచ్చింటుంది కోతులు అలీగా. కాకరలు, కాకరకాయ, బీరకాయలు. ఇది మొత్తం ఎంత ఉంటుందమ్మా? ఇదంతా 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాల్లో మీకు దాదాపు ఎంత ఎంత డబ్బులు వచ్చి ఉండొచ్చు? ఈసారి రేట్ తక్కువ సార్. టమాటాలు ఏమో టిప్పుకు 60 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు అట్టయినాయి సార్. ప్యాకెట్ 3 ప్యాకెట్ కలిసి 100 రూపాయలు అట్లా. 10 కేజీల ప్యాకెట్టా? 12 కేజీ 30 రూపాయలు అట్లా. ఏం పంట లెక్క రాలేదు సార్. ఇంకా అనపకాయల్లో వచ్చింది రేట్ 20 కేజీ 25 అని దాంట్లో వచ్చింది. ముందు సార్ టమాటాలో బాగా వచ్చింది. అనపకాయలు ఎన్ని కేజీలు వచ్చింటాయి? అనపకాయలు ఒకసారి 200 కేజీలు ఎత్తున్నాం సార్, ఒకసారి 60 కేజీలు ఎత్తున్నాం, ఒకసారి 30 కేజీలు ఎత్తున్నాం అట్లా. ఇప్పుడు కాకరకాయలు వాటి మీద? కాకరకాయలు, బీరకాయలు కలిసి అంత 200-300 వచ్చింది. కోతులు సార్ ఇక నీళ్ళు తక్కువ వచ్చేసినాయా? నీ చుట్టూ గారు అంతా అట్లా ఉంటాయి సార్, జూవాలు మీసేస్తాయి. కోతులు పెడతా తప్పించుకోవడానికి ఏం చేయలేదా? ఏం చేసేకలేదు సార్. అప్పుడు శనికాయ ఊరంతా శనికేసినప్పుడు కోతులు పట్టించేసినాం. ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు? ఎవరు పంటలు పెట్టారు? పట్టుకోకుండా ఏదైనా శబ్దం వచ్చేదానికి గూగుల్ రాకోకుండా చేస్తా ఉంటారు. పోవు సార్. అట్లేం లేదా? పులిబొమ్మ పెడితే కోతి రాదు? పులిబొమ్మలు కానీ ఉన్నాయి సార్. అలవాటు పడినాయి. అలవాటు పడినాయి. పులిబొమ్మలు కానీ తెచ్చినా సార్. 12 నూరులు పెట్టి పులిబొమ్మలు కానీ తెచ్చుకున్నాం. తెచ్చుకున్నారు. ఏమంటే ఇది కుక్కలు చూసినట్టు వెళ్ళిపోతాయి, కోతులు గుట్టకి వెళ్ళిపోతాయి, మళ్ళీ వచ్చేస్తాయి. కుక్కలు అయితే తరిమేస్తాయి. సరే అమ్మా. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు మీకు ఈ చీనీ చెట్లు ఎన్ని పెట్టినారు ఈ ఎకరంలో? చీనీ చెట్లు అప్పుడు పెట్టినా సార్. సంవత్సరం అయితే అని సంవత్సరం కంటే చీనీకి కాదు, చీనా 300-330 చెట్లు పెట్టినా సార్. 330 చెట్లు. వాటికి జీవామృతం పట్టిస్తే ఉన్నా మంచిగా ఉందా? అదే సార్. పట్టించినాక బాగుందా? జీవామృతం పట్టక ముందు ఇప్పుడు నల్లగా అట్లా ముదార్చుకొని ఉన్నాయా? చిన్నగానే ఉన్నాయి. సంవత్సరం అయింది సార్. ఇంకా అది పెట్టినకంటే ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పినారా, అది వాడినకంటే ఇట్లా చెట్లు వమ్మలేసేది కొమ్మలు బాగా వస్తూ ఉన్నాయి, ఏపుగా బాగా పెరుగుతా ఉన్నాయి. చిగురులు వచ్చినాయమ్మా కొత్తగా? చిగురు మంచిగా వస్తుందా? బాగా వస్తున్నాయి సార్. చిగురు చూడు ఎట్లా వచ్చినాయో, అది పట్టించి ఎక్కించిన కాంటే చిగురులు బాగా వచ్చినాయి సార్. అప్పుడు ముదార్చుకొని దాంట్లో పువ్వులు పడితే ఎట్లున్నాయి, చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇంకా శనికాయసిన ఏం లేదులేని ఇంకా డిప్పులు పరిపించేసి ఆ జీవాత్మ ఎక్కించిన కాంటే బాగున్నాయి సార్. చెట్లు ఎగురు ఎత్తటం కటింగ్ అని చేసినాం సార్ చెట్లకు. సరే అమ్మా.